بسم الله الرحمن الرحيم. إن الحمد لله نحمده صلي على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. وقال الله تعالى في القرآن المجيد والفرقان الحميد ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين صدق الله العظيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభు అయిన మనందరి దైవం అల్లాహ్ సుమనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా సోదరిమణులారా అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబర్కాతుహు. దీని అర్థం సర్వలోక ప్రభువు మనందరి దైవం మనందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించునుగాక ఆమెన్. ఇన్షాల్లా దైవం తెలిస్తే మనము ఈ ఎపిసోడ్లో కొన్ని మనకు తెలియనటువంటి ఇస్లామీయ పరిభాష పదాల యొక్క అర్థాలను గురించి తెలుసుకుందాం. మరి మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాము అల్లాహ్ అంటే ముస్లిం అంటే ఇస్లాం అంటే ఏమిటి అని చెప్పేసి. సరే ఈరోజున మరికొన్ని పదాల యొక్క విశ్లేషణ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనిషి జ్ఞానాన్ని సంపాదించాలి, సమాచారాన్ని సేకరించాలి, తద్వారా మరి అతను అనేకమైనటువంటి అపోహల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ధర్మాల మధ్య మరి శాంతియుత సహృద్భావన వాతావరణము సామరస్యపూర్వక వాతావరణాన్ని మనము సాధించాలి అంటే ఒకరి ధర్మాన్ని ఒకరు తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సహజంగా మూడో వ్యక్తి కారణంగా కొన్ని అపోహలు అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనము ఆ వాస్తవికతను గ్రహిస్తామో నిస్సందేహంగా సత్యాన్ని ప్రేమించే వ్యక్తి సత్యాన్ని ఇష్టపడే వ్యక్తి మరి నిస్సందేహంగా దానిని అంగీకరిస్తాడు, మరి ఆ వాస్తవాన్ని అతను అనుసరించడానికి ప్రయత్నం చేస్తాడు. సరే మహాశలారా, ఇంకా ఎక్కువగా ముస్లిమేతర సోదరులో ఒక ఎక్కువగా ఒక పదాన్ని గురించినటువంటి అపోహ అపార్థం ఉన్నది. అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఈయన ఎవరు అన్న ప్రశ్న చాలామందికి వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈయన ముస్లింల ప్రవక్త అని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు. మరికొంతమంది తెలియని వాళ్ళు ఈయన ముస్లింలు ఆరాధించే దేవుడేమో అని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు. అస్తగ్ఫిరుల్లా, దైవం క్షమించుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్న పదం యొక్క అర్థం ఏమిటంటే మహాశలారా, దైవ ప్రవక్తలను గౌరవించడము మన సాంప్రదాయం కాబట్టి దైవ ప్రవక్తల పేర్లు వచ్చినప్పుడు దైవం ఆయనపై శాంతిని కురిపించుగాక అని చెప్పేసి వారి కోసం ప్రార్థన చేయడం అనేది మన కనీస ధర్మము, ఒక విశ్వాస యొక్క కనీస ధర్మము. అందుకనే మన ప్రవక్త పేరు, అది ఎవరైనా కానివ్వండి, ప్రవక్త ముహమ్మద్ వారు కానివ్వండి, ఇంకా ప్రవక్త ముహమ్మద్ వారి కంటే ముందు వచ్చినటువంటి క్రీస్తు యేసు కానివ్వండి, అబ్రహాము ప్రవక్త, ఇంకా అనేక ప్రవక్తల పేర్లు వచ్చినప్పుడు మరి వెంటనే అలైహి సలాం అను లేకపోతే సల్లల్లాహు అలైహి వసల్లం అను ఈ విధంగా మనము వారి గురించి ప్రార్థన చేయడం అనేది మన యొక్క బాధ్యతగా మనం భావించాలి. అందుకనే ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క పేరును ఏకవచనంతో ఎవరు కూడా సంబోధించరు. అలైహి సలాం సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. అంటే దైవాన్ని ప్రార్థించడం జరుగుతుంది. అదేంటి, దైవం ఓ దైవమా, ప్రవక్త ముహమ్మద్ వారిపై నీవు శాంతిని కురిపించు, ఆయనపై కారుణ్యాన్ని కురిపించు అని చెప్పేసి ఆయన కోసం ప్రార్థన చేయడం అన్నమాట. సరే మహాశలారా, ప్రవక్త ముహమ్మద్ వారు ప్రధానంగా గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈయన కేవలము మానవ మాతృలు మాత్రమే, దేవుని అవతారమో దేవుని కుమారుడో లేకపోతే దేవుని అంశో ఎంత మాత్రం కూడా కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చివరి గడియల్లో ఒక తాకిద్దు చేయడం జరిగింది. అదేమిటంటే నాకంటే ముందు గతించినటువంటి ప్రజలు తమ ప్రవక్తలను వారు దైవాలుగా భావించి ఆరాధన చేసి దైవానికి దూరం అయిపోయారు, కాబట్టి నేను మీకు మిమ్మల్ని వారిస్తున్నాను, ప్రవక్త ముహమ్మద్ను ప్రపంచం ముందు దేవుని దాసునిగా మాత్రమే మీరు సాక్ష్యం ఇవ్వండి అన్నారు. అందుకనే మహాశలారా, ఈ రోజున కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటే గుండెల నిండా ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఏ ముస్లిం సోదరుడు కూడా ఆయనను దేవుడిగా భావించడు, దేవునిగా ఆరాధన చేయడు. దైవాన్ని దగ్గర చేసే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మాత్రమే ఆయనను మరి గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు తప్పించి ఆరాధన ఎంత మాత్రం కూడా చేయడు. ఎందుకంటే ఆరాధన అనేది ఆ సృష్టి ప్రభువు యొక్క హక్కు మాత్రమే, ఆయన ఒక్కనికి మాత్రమే చెందవలసినటువంటి హక్కు అది. కానీ సహజంగా ఆరాధన అనే భావం మనకు తెలియక ప్రవక్తలుగా స్థానాన్ని ఇస్తుంటాము, ఇంకా మానవ మాతలుగా స్థానాన్ని ఇస్తుంటాము. మనకు ఎక్కువగా ఎవరైతే సహాయం చేశారో వారే దైవాలుగా భావించి వాళ్ళకు ఆ స్థానాన్ని ఇచ్చేస్తుంటాము. ఇది దైవం యొక్క భావన సరైన విధంగా లేని కారణంగా, సరిగ్గా దైవం యొక్క భావన తెలియని కారణంగా మనం చేస్తున్నటువంటి తప్పులు పొరపాట్లు. కానీ వాస్తవానికి ఆరాధన అనేది ఆయన ఒక్కనికి మాత్రమే చెల్లించవలసినటువంటి హక్కు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ వారు కేవలం మానవ మాతృలు మాత్రమే, ఆయన ఇస్లాం ధర్మాన్ని ఎంత మాత్రం కూడా స్థాపించలేదు,
ఆయన పరిపూర్ణం చేయడానికి వచ్చినటువంటి ప్రవక్త. ఇస్లాం ధర్మము మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాము, ప్రవక్త ముహమ్మద్ వారి నుండి వచ్చినటువంటి ధర్మం కాదు. దైవం అనాది నుండి కూడా మనిషి ఎప్పుడైతే ఈ ప్రపంచంలో అడుగుపెట్టాడో అప్పటి నుండి కూడా ఉన్నటువంటి ధర్మమే. అయితే మనిషి స్వయంగా కల్పించుకుని కొన్ని ఈ నిజమైనటువంటి సహజ ధర్మము, ఈ దైవ ధర్మము, ఈ సనాతన ధర్మం నుండి మనిషి వేరుపడిపోయి తనకి ఇష్టం వచ్చినట్లు మార్గాలను సృష్టించుకున్నప్పుడు దైవము వాళ్ళను సరైనటువంటి మార్గంలో పెట్టడం కోసము తన ప్రవక్తలను పంపేవాడు. ఆ ప్రవక్తలు ఆ మానవాళిని హెచ్చరించేవారు, బాబు ఇది సరైనటువంటి విధానం కాదు, అసలైనటువంటి ధర్మం ఏమిటి, ఇది దైవం ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయాలి అని చెప్పేసి వాళ్ళు తిరిగి రిఫార్మ్ చేసేవారు, వాళ్ళు సంస్కరణ చేసేవారు. ఈ విధంగా దైవ ప్రవక్తలందరూ కూడా ఆది ధర్మము, అనాది ధర్మము, సనాతన ధర్మము, వేద ధర్మం అయినటువంటి ఈ సమర్పణ, ఈ ఇస్లాం ధర్మాన్ని మరి పునరుద్ధరించేవారు, మరి సంస్కరణ చేసేవారు మాత్రమే. ఈ విధంగా సంస్కరణ చేయడానికి చివరిగా మరి పరిపూర్ణం చేయడానికి ప్రభవింపజేయబడినటువంటి పంపబడినటువంటి ప్రవక్తయే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈయన కేవలం మానవ మాత్రులు మాత్రమే, ఇది మనము గమనించాలి. ఆ తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, ఈయన ముస్లింల కోసం వచ్చినటువంటి ప్రవక్త ఎంత మాత్రం కూడా కాదు, అరబ్బుల కోసం మాత్రమే వచ్చినటువంటి ప్రవక్త ఎంత మాత్రం కూడా కాదు, ఈయన సర్వమానవాళి కోసం వచ్చినటువంటి ప్రవక్త. దీని గురించి మనకు అంతిమ గ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు దైవము ఒక మాటను, ఒక వాక్యాన్ని అవతరింపజేశాడు. అదేమిటంటే, ఒమా అర్సల్నాక ఇల్లా రహమతుల్లిల్ ఆలమీన్, ఓ ప్రవక్త నేను మిమ్మల్ని సర్వమానవాళి కోసము కారుణ్యంగా చేసి పంపించాను అని చెప్పడం జరిగింది. కాబట్టి సర్వమానవాళి కోసం వచ్చినటువంటి ప్రవక్త ఈయన, నా ప్రవక్త, మీ ప్రవక్త, మనందరి ప్రవక్త. ఇంతకీ ప్రవక్త ఎవరు అన్న ప్రశ్న వస్తుంది మహాశైలార్. ఈ విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ప్రవక్తలు ఎవరు అంటే, మానవ మాత్రుల్లోనే దైవము కొంతమందిని ఎన్నుకుంటాడు. ప్రవక్తల పైనుండి ఎంత మాత్రం కూడా రారు, వారు మనుషుల్లోనే నైతికతతో అలరాడే ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళు సమాజం మొత్తం నైతిక చెడుల్లో కూరుకుపోయి ఉన్నప్పటికీ కూడా ప్రవక్తలు వీటికి దూరంగా పరిశుద్ధంగా ఉండేవాళ్ళు. ఇటువంటి వాళ్ళనే దైవము తన ప్రవక్తలుగా, తన మధ్యవర్తులుగా ఎన్నుకుంటాడు. వీరి ద్వారా మానవాళికి ఒక సందేశాన్ని పంపుతాడు. మరి ఆ సందేశాన్ని పంపే నిమిత్తము కొన్ని కొన్ని సందర్భాల్లో గ్రంథాన్ని కూడా ఇస్తుంటాడు. ఈ విధంగా ఈ గ్రంథాల పరంపరలో చివరిగా వచ్చినటువంటి గ్రంథమే ఖురాన్ గ్రంథము. ఈ విధంగా ప్రవక్తల పరంపరలో చివరిగా వచ్చిన వారే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి మహాశైలరా, ఈ విధంగా దైవము తన మార్గదర్శకత్వాన్ని ప్రతి జాతిలో కూడా, ప్రతి భాషలో కూడా, మరి ప్రతి కాలంలో కూడా తన మార్గదర్శకత్వాన్ని పంపించడం జరిగింది. మరి ఈ విధంగా చివరిగా సుమారు నేటికి 1500 సంవత్సరాలకు పూర్వము మక్కా నగరంలో మరి ప్రభవింపజేయబడినటువంటి ప్రవక్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈయన ఇచ్చినటువంటి ధర్మం ఏమిటండి, దేవుడు ఎవరండి అన్న ప్రశ్న వస్తుంది. ఈయన కొత్త దేవుడు లేకపోతే కొత్త ధర్మాన్నో పరిచయం చేయలేదు. ఈ విషయాన్ని నేను మాటిమాటికి ఎందుకు పునరుక్తం చేస్తున్నాను అంటే, మాటిమాటికి నేను ఎందుకు దీన్ని రిపీట్ చేస్తున్నాను అంటే, ఈ విషయంలోనే చాలామంది మరి అపోహకుల్లోనే ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ వారు ఇస్లాం ధర్మాన్ని స్థాపించారు అని ఈ విధంగా చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకుంటుంటాం, చిన్నపిల్లలు చదువుకుంటుంటారు. ఈ విధంగా చరిత్ర వక్రీకరణ అనేది ప్రారంభం నుండి జరిగింది, నేటికి కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి సత్యం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ వారు ఇస్లాం ధర్మాన్ని స్థాపించలేదు, దాన్ని పునరుక్తం చేయడం కోసము, పరిపూర్ణం చేయడం కోసం వచ్చినటువంటి ప్రవక్త మాత్రమే. అనాది నుండి దైవం నిర్ణయించినటువంటి ధర్మము, వేద ధర్మము, సనాతన ధర్మము, ఇస్లాం ధర్మము, ఆ ధర్మాన్ని మర్చిపోయి మరి మార్గం తప్పిన వాళ్లకు తిరిగి సరైనటువంటి ట్రాక్లో పెట్టడం కోసం వచ్చినటువంటి వారే ప్రవక్తలు. ఈ విధంగా మరి పంపబడినటువంటి ప్రవక్తలు చివరిగా పంపబడిన వారే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సరే, ఈ విషయంపై మీకు ఒక సరైనటువంటి అవగాహన, ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను భావిస్తాను. మరి మహాశైలరా, ఇంకా దైవం చెప్తున్నాడు, వలికొల్లి అజలిన్ కితాబ్, ప్రతి జాతికి కూడా నేను ఒక గ్రంథాన్ని పంపాను. వలికొల్లి ఉమ్మతి రసూల్, ప్రతి జాతికి నేను ఒక ప్రవక్తను కూడా పంపాను. ఈ విధంగా పంపబడినటువంటి ప్రవక్తే ప్రవక్త ముహమ్మద్ వారు. ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, బాగానే ఉందండి, ప్రవక్త ముహమ్మద్ వారు మరి అరబ్ దేశానికి పంపబడ్డారు కదా, మా అందరికీ ఏ విధంగా ఆయన ప్రవక్త అన్న ప్రశ్న వస్తుంది. మహాశిలరా, ఈయన గురించి చాలా విచిత్రంగా మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో కూడా భవిష్యత్ ప్రవచనాలు మనకు కనబడతాయి. ఉదాహరణకు భవిష్యత్ పురాణం ప్రతిసర్గ పర్వము 3:5-8 మనము పరిశీలన చేసినట్లయితే, మహమ్మద్ ఇతి ఖ్యాత శిక్ష శాఖా సమన్విత, అంటే మహమ్మద్ అనే ఒక వ్యక్తి తన శిష్యులతో పాటు వస్తాడు అని చెప్పేసి ఒక మాట మనకు కనబడుతుంది. కాబట్టి ఈయన గురించినటువంటి ప్రవచనాలు మరి వేదాల్లో మనకు, పురాణాల్లో కూడా లభిస్తుంటాయి, అదేవిధంగా బైబిల్ గ్రంథాల్లో కూడా మనకు లభిస్తుంటాయి. ఎందుకంటే ఈయన అంతిమ ప్రవక్త కాబట్టి, మానవాళి ఆయన తర్వాత పుట్టిన వారందరికీ కూడా ఈయన ప్రవక్తే కాబట్టి, ఆయనను అనుసరించడము ప్రతి మానవాళి యొక్క బాధ్యత అవుతుంది, ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత అవుతుంది. అందుకని ఈయన గురించినటువంటి సమాచారాన్ని దైవం ముందుగానే మనకు చెప్పడం జరిగింది.
ఇంకా సామవేదం ప్రతిసర్గ పర్వాన్ని అధ్యాయం 6 మంత్రం 8ని మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ కూడా ఒక శ్లోకం కనబడుతుంది. అదేమిటంటే అహమది పితూహు పరిమేద మృతస్య జాగ్రణి అహం సూర్యో ఇవాజన. దీని అర్థం ఏమిటంటే అహమద్ అనే వ్యక్తి మరి దైవం నుండి ధర్మశాస్త్రాన్ని పొందాడు, సూర్యుని వెలుగులాగా మరి ఆయన ఒక ధర్మశాస్త్రం లభించింది అని చెప్పడం జరిగింది. అంటే ఖురాన్ గురించి దైవం అక్కడ చెప్తున్నాడు, అహ్మద్ అనే వ్యక్తికి దైవము ఖురాను ప్రసాదిస్తాడు, సూర్యుని వెలుగులాగా అది సమస్త ప్రపంచానికి కూడా వెలుగునిస్తుంది అన్న శ్లోకం మనకు కనబడుతుంది. మహాశైలార, నేను ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రవక్త ముహమ్మద్ వారు పరాయి ప్రవక్త కాదు, మన ప్రవక్తే. మన హైందవ గ్రంథాల్లో ఈయన గురించి చెప్పబడి ఉన్నది అన్న విషయాన్ని చెప్పడం కోసమే నేను ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క ప్రస్తావన పురాణాల్లో వేదాల్లో ఉన్నది అన్న విషయాన్ని గురించి నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. సరే మహాశైలారా, అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఓ ప్రవక్త నేను మిమ్మల్ని సర్వమానవాళి కోసము మరి శుభవార్తను ఇచ్చేవానుగా హెచ్చరిక చేసేవానుగా పంపించాను, వలాకిన్ అక్సర నాసిలాయ అలమూన్, కానీ చాలామంది మానవులు దీనిని ఎరుగురు అని చెప్తున్నాడు. వమా అర్సల్నాక ఇల్లా కాఫతల్లినాసి బషీరవ నజీర్, నేను మిమ్మల్ని శుభవార్తను ఇచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపించాను. ప్రవక్తలందరూ బలవంతంగా దైవ మార్గంను అనుసరింపజేయడానికి ప్రభవింప చేయబడరు మహాశైలారా. వారు సత్యమేదో అసత్యమేదో బోధిస్తారు, ఎంపిక స్వేచ్ఛ మనిషి తన మీద ఉన్నది, ఏదైతే మంచిదో అతను గ్రహించి దాన్ని అనుసరించాలి, ఈ బాధ్యత మనిషిపై ఉంటుంది. కాబట్టి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు, ప్రతి ప్రవక్త కూడా హెచ్చరికను చేసేవానిగా శుభవార్తనిచ్చేవానిగా పంపబడ్డారు, హెచ్చరిక చేస్తారు. నీవు ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపినట్లయితే, ఈ ప్రాపంచిక జీవితం యొక్క వెనుక నువ్వు పరుగులు తీసినట్లయితే మరణం తర్వాత రాబోయే జీవితంలో నువ్వు వైఫల్యం చెందుతావు, జాగ్రత్త, భయంకరమైనటువంటి శిక్ష ఒకటి కాచుకుని కూర్చున్నది నీ గురించి అన్న హెచ్చరికను చేస్తారు. అదేవిధంగా నీవు ఈ జీవితాన్ని సక్రమంగా మలుచుకున్నట్లయితే, నైతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నట్లయితే, దైవం పంపినటువంటి ప్రవక్తలు మరియు ఆయన గ్రంథాలకు అనుగుణంగా నీ జీవితం ఉన్నట్లయితే నీకు స్వర్గం అనే శుభవార్త ఉన్నది అన్న ఈ రెండు విషయాల గురించి ప్రతి ప్రవక్త కూడా తెలియజేసేవారు. మరి దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, నేను అంతిమ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరి శుభవార్తనిచ్చేవానుగా హెచ్చరిక చేసేవానుగా సర్వ మానవాళి కోసం నేను పంపించడం జరిగింది. కానీ చాలామంది మానవులు ఈ సంగతి తెలియదు. చూడండి, మనలో ఎంతమందికి ప్రవక్త ముహమ్మద్ వారు మానవాళి ప్రవక్త అన్న సంగతి తెలుసు? ఎందుకంటే చాలామంది ముస్లిం సోదరులే ముస్లిమేత సోదరులకు ఈ విషయం చెప్పరు. మా ప్రవక్త అండి, మా గ్రంథం అండి, మా ఖురాన్ అండి, మా అల్లా, మా నమాజు, మా ఇస్లాము, మా ముస్లిం, ఈ విధంగా మా అనుకునే ఇంతకాలం కూడా మరి ముస్లిమేతర సోదరులకు దీని గురించినటువంటి అవగాహన కల్పించడంలో విఫలమైపోయారు. తద్వారా ఏం జరుగుతుంది? ఇస్లాం ధర్మం పట్ల అనేక అపోహలు చోటు చేసుకుంటున్నాయి. మన ఇంటి పక్కన ముస్లిం సోదరుడు ఉంటాడు, కానీ జీవితంలో ఎన్నడూ కూడా ఇస్లాం గురించి చెప్పడు. అరే, వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ధర్మమే ఇదయ్యా, మరి బైబిల్ గ్రంథము భగవద్గీత గ్రంథాల్లో ఉన్నటువంటి ధర్మమే ఇదయ్యా. మానవాళికి వేరే వేరేగా ధర్మాలు ఉండవు, ఒకే ధర్మం ఉంటుంది, అది సృష్టి ప్రభువును ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయడము. ఈ సంగతి తన ముస్లిమేతర సోదరునికి అతను చెప్పకపోతే ఆ సోదరునికి ఏ విధంగా తెలుస్తుంది? ఇతనికి స్వయంగా, ముస్లిం సోదరునికి స్వయంగా తను ఏ బాధ్యతను దైవం ఇచ్చి పంపించాడో, ఏ పని అతను నిర్వర్తించాలో అతనికి తెలియకుండా పోయింది. నా ఆరాధనలు నేను చేసుకుంటే సరిపోతుంది, నేను మస్జిద్లో ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అతను భావిస్తున్నాడు. తద్వారా ఇస్లాం ఈ విధంగా అనేక అపోహల్లో కూరుకుపోతుంది ఈ రోజున. కానీ మహాశైలారా, జ్ఞానాన్ని పెంచుకోవాలి. ముస్లిం సోదరులు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, చదవాలి, దైవ గ్రంథాన్ని పారాయణం చేయాలి. ఇంకా అనేక సాహిత్యం ఉన్నది, సాహిత్యాన్ని మనము అర్థం చేసుకుని జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం సంపాదిస్తామో అది ఇతరులకు ఈ ధర్మం గురించి ఉన్నటువంటి అపోహను తొలగించడం కోసం మనం కృషి చేయగలము. మార్గాన్ని ఎవరైతే చూపించగలుగుతాడు, ఎవరికైతే మార్గం గురించి తెలిసిందో అతనే ఇతరులకు మార్గాన్ని చూపించగలుగుతాడు. తను స్వయంగా అతనికి దారి తెలియకపోతే ఇతరులకు ఏ విధంగా దారి చూపిస్తాడు? కాబట్టి జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఇస్లాం ధర్మం పట్ల ఉన్నటువంటి అపోహలు అపార్థాలు ఏమిటో అతను తెలుసుకోవాలి, దాన్ని తొలగించే ప్రయత్నము ఎప్పుడైతే చేస్తామో. ఇది పరాయి ధర్మం కాదు, ఎక్కడి నుండో వచ్చినటువంటి ధర్మం కాదు, ఇది నా ధర్మమే, ఇది మనందరి ధర్మమే అన్న సత్యం ఎప్పుడైతే హైందవ సోదరులు కానివ్వండి, ఇంకా ఇతర సోదరులు ఎప్పుడైతే గ్రహిస్తారో, మనమందరం కూడా ఒక్కటే అన్న భావన అప్పుడు కలుగుతుంది. ఈ కులమత భేదాలు, ఈ ప్రాంత విభేదాలు, ఈ విద్వేషాలు మరి అప్పుడు మాత్రమే సమసిపోయి శాంతియుతంగా మన సమాజం అంతా కూడా ఒక దైవ విధేయత సమాజంగా మారే అవకాశం అప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి మహాశైలారా, దైవధర్మాన్ని ప్రపంచంలో మనం సంస్థాపించాలి అంటే
దైవధర్మం అంటే ఏమిటండి? దైవధర్మం అంటే శాంతియుతంగా అందరికి జీవితం గడపడం. ఇక్కడ ఎవరిపై ఎవరికి ఆధిక్యతలు గొప్పలు ఉండకూడదు. అందరికీ సమానమైనటువంటి న్యాయం ఉండాలి, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి. ఈ భూమి దైవానిది, ఆకాశం దైవానిది, ఇక్కడ పీల్చుకునే గాలి దైవానిది, మనం అనుభవించే ప్రతి అనుగ్రహం కూడా దైవానిదే అయినప్పుడు ఇక్కడ చట్టం కూడా ఆయనదే ఉండాలి. దీనికోసము ఎవరో పైనుండి ఎవరో కూడా రారు, ఎవరో వచ్చి కృషి చేయరు. మహాశీలర్ మనమే మన సమాజాన్ని శాంతియుతమైనటువంటి సమాజంగా మార్చుకోవడానికి, నైతికతతో ఉన్నతంగా అలరాడే సమాజంగా మనము మార్చుకోవాలి అంటే నిస్సందేహంగా మనమే ప్రయత్నం చేయాలి. మనం స్వయంగా నైతికతను అవలంబిస్తూ ఉండాలి, దైవం యొక్క ఆజ్ఞమైన జీవితం గడుపుతూ ఉండాలి. అదేవిధంగా మన సమాజాన్ని కూడా మార్చే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. మరి ఇటువంటి ప్రయత్నమే మరి మన సంస్థ జమాత్ ఇస్లామీ హింద్ చేస్తుంది మహాశీలారా. దీని గురించి నేను గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. సరే, ఇక ప్రవక్త ముహమ్మద్ వారి గురించినటువంటి సమాచారం తెలిసిన తర్వాత, ఒకటి, ఆయన కేవలం మానవ మాత్రుడు, ఆయన ప్రవక్త మాత్రమే. ప్రవక్త దైవం చేత మరి ఎన్నుకోబడ్డవాళ్ళు కాబట్టి ప్రవక్త అనే పదానికి కూడా అర్థాన్ని మనం తెలుసుకోవాలి. చాలామంది ఎవరైనా ఏదైనా ఒక మంచి మాట చెప్తున్నారనుకోండి, దైవానికి సంబంధించినటువంటి ఒక వాక్యం ఏదైనా చెప్తున్నారనుకోండి, ఈయన ప్రవక్త అని చెప్పేసి ఆ టైటిల్ అది ఇచ్చేస్తుంటారు, ఆ మాట చెప్పేస్తుంటారు. కానీ మహాశీలారా, ప్రవక్తలు మనము కల్పించుకుంటే తయారయ్యేవాళ్ళు కాదు. ప్రవక్తలు అన్నవాళ్ళు దైవం చేత నిర్ణయించబడతారు. ఆయన నిర్ణయించుకుంటాడు ఎవరిని తన ప్రవక్తగా ఎన్నుకోవాలి అనేది. కాబట్టి మానవ మాత్రులకు మనం ఈ బిరుదుని ఎంత మాత్రం కూడా ఇవ్వకూడదు. సరే, వాక్యాన్ని లేకపోతే మంచి మాటలు చెప్తున్నట్లయితే బాగా చెప్తున్నాడు అని చెప్పేసి మనం ప్రశంసించవచ్చు. కానీ ప్రవక్త అనే ఆ మాటను, ఆ పదవిని ఎవరికి కూడా మనం ప్రసాదించకూడదు. ఎందుకంటే ప్రవక్తలు దైవం చేత నియుక్తులై ఉంటారు కాబట్టి, దైవం చేత ఎన్నుకోబడతారు. సరే మహాశీలారా, ఆయన కేవలం ఒక మానవ మాత్రుడు, ఒక ప్రవక్త మాత్రమే. ఆయన మానవాళికి దైవాన్ని గురించి బోధించడానికి వచ్చినటువంటి వ్యక్తి. దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా ఒక దైవం, ఒక మనిషి తన దైవానికి చేరువ అవుతాడు, ఎంతగా దగ్గర అవ్వగలడు. ఒక సాధారణమైనటువంటి మనిషి తన యొక్క పనుల ద్వారా, తన ఆరాధన ద్వారా ఆ సృష్టి ప్రభువుకు చేరువ అవుతాడో ప్రాక్టికల్గా చూపించినటువంటి వ్యక్తి. ఆయన తన జీవితాన్ని ఈ విధంగా గడిపి మీరు కూడా ఈ విధంగా గడపండి, దైవానికి చేరువ అయ్యే అవకాశం ఉన్నది అని ప్రాక్టికల్గా చూపించడం కోసము దైవం చేత పంపబడినటువంటి వ్యక్తి మాత్రమే. దైవగ్రంథము, అంతిమ దైవగ్రంథం ఖురాన్, ఇది మాన్యువల్ అనుకుంటే, ఇది ఒక థీరీ, ఒక టెక్స్ట్ బుక్ అనుకుంటే, దాన్ని చక్కగా వివరించి చెప్పడానికి వచ్చినటువంటి టీచరే ప్రవక్త ముహమ్మద్ వారు. సరే, ప్రవక్త ముహమ్మద్ వారి గురించినటువంటి కొన్ని అపోహలు దూరమయ్యాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను, భావిస్తున్నాను. సరే, ఇంకొక పదం ఏమిటంటే ఖురాన్ అనే పదము. మహాశీలారా, ఖురాన్ అనే పదాన్ని చాలామంది, మాకు ఒక గ్రంథం ఉన్నది, మాకు ఏ విధంగా అయితే బైబిల్ ఉన్నదో, వాళ్లకు ఏ విధంగా అయితే మరి భగవద్గీత గ్రంథం ఉన్నదో, ముస్లింలకు ఖురాన్ అనేది ఉన్నది. ఇది సహజంగా మనలో వేళ్ళునుకుపోయినటువంటి భావన. ఇది సరైనటువంటి విధానం కాదు మహాశీలారు. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పడం జరిగింది, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు అంటూ ఉండడు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవుడు అంటూ ఉండడు. ఒకవేళ ఉన్నట్లయితే మనం అందరం ఒక విధంగా ఉండేవాళ్ళం కాదు, మన అందరికీ ఒకే విధమైన శరీర నిర్మాణం ఉండేది కాదు. ప్రతి దైవము తనకు నచ్చిన విధంగా తన ప్రజలను సృష్టించుకునేవాడు. కాబట్టి మనం అందరం సమానంగా ఉంటున్నాము. వాన పడుతుంది, ముస్లింల దేవుడే కురిపించేదైతే హైందవుల మీద ఎందుకు పడుతుంది ఆ వాన? లేదు, క్రైస్తవుల దేవుడు కురిపిస్తున్నాడు అంటే ముస్లింల మీద ఎందుకు పడుతుంది? కాబట్టి ఒక్కసారి మన బుద్ధిని, మన జ్ఞానాన్ని మనం ఆలోచింపజేసినట్లయితే, లేదు లేదు, కురిపించేది ఒక్క దేవుడు మాత్రమే, అందరిపై అందుకునే సమానంగా పడుతుంది. కాబట్టి మహాశీలారా, ఈ విధంగా ఆ మతం వారికి ఈ గ్రంథము అనే సహజమైనటువంటి భావన, అపోహ, అపార్థము, అపనమ్మకము మనలో చోటు చేసుకున్నాయి. కానీ దైవ గ్రంథాలు దైవం మానవాళి అందరికీ కూడా మరి మార్గాన్ని చూపించడానికి వచ్చేవి. ఏ గ్రంథం కూడా మరి మనుషులను విడదీసి ఎంత మాత్రం కూడా మరి మాట్లాడదు మహాశీల. ఏ గ్రంథాన్ని పరిశీలన చేయండి, మీరు కొట్టుకోండి, చంపుకోండి, ఈ విధంగా విడిపోండి అని చెప్పేసి ఎక్కడైనా ఆ విధంగా బోధిస్తుందా? ఆ విధంగా బోధించినట్లయితే అది దైవగ్రంథం అనిపించుకుంటుందా? మనుషులు బోధిస్తుంటారు. మనం చూస్తున్నాం ఈ రోజున ఎంత, ఏ విధంగా అయితే మనుషులను, వాళ్ళ మనసును విరిచేసే విధంగా స్టేట్మెంట్లు ఇస్తుంటారు చాలామంది. తరలు తీసేస్తామనో, లేకపోతే మరొకటనో, ఈ విధంగా. ఎందుకంటే మనుషులు ఈ విధంగా విభేదాలు సృష్టిస్తుంటారు. కానీ దైవానికి ఆ విధమైనటువంటి విభేదాలు సృష్టించడు. మానవాళి అందరూ కూడా కలిసి ఉండాలి, మానవాళి అందరూ కూడా సమానంగా ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు ఒక సందర్భంలో తెలియజేస్తాడు, యా అయ్యోన్నాస్ ఇన్న ఖలఖనాకుం మిన్ జకర్ వ ఉన్సా. ఓ మానవులారా, ఓ మానవుడా, నేను నిన్ను ఒకే స్త్రీ పురుష బీజం నుండి సృష్టించాను. మీ అందరి తల్లి తండ్రి ఒక్కలే, ఆదం మరియు హవ్వాలు. వీరి యొక్క సంతానమే మీరందరూ కూడా.
వజఅల్నాకుం షుఉబ వఖబాయిల మిమ్మని నేను ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంగా ఒక్కొక్క జాతిగా చేశాను. ఎందుకంటే లీత ఆరుఫు, మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవాలి, ఒకరి సహాయం ఒకరు పొందాలి, ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమపూర్వకంగా మరి సహకరించుకుంటూ అనుబంధంతో జీవితం గడపాలి అనే మిమ్మల్ని అందరినీ నేను ఒక విధంగా సృష్టించాను అని అంతిమ దైవగతం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తే మహాప్రవక్త కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు ఒక సందర్భంలో తెలియజేస్తారు. చివరి హజ్లో ఆయన చెప్తారు, ఓ మానవులారా వినండి, మీ అందరి దైవం ఒక్కడే, మీ అందరి తండ్రి కూడా ఒక్కడే, కాబట్టి ఇక్కడ ఎవరిపై ఎవరికి ఆధిక్యత అనేది లేదు, కాబట్టి మీరందరూ ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రేమించుకుంటూ జీవితం గడపండి, చేతనైనంతగా ఇతరులకు సహాయం చేస్తూ జీవితం గడపండి, కానీ ఇతరుల మార్గాల్లో అడ్డంకులు సృష్టించకండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాకీదు చేయడం జరిగింది. మహాశిలారా, సోదర మహాశిలారా, సోదరిములారా, అనాది నుండి కూడా దైవ గ్రంథాలు మనుషులను కలిపే విధంగానే మనం బోధించాయి, మనుషులను కలిసి ఉండమనే బోధిస్తున్నాయి, కానీ మనిషి ఏం చేస్తున్నాడు, వాళ్ళని విడదీస్తున్నాడు, మతాల పేరిట, జాతుల పేరిట, కులాల పేరిట విడదీస్తున్నాడు. కాబట్టి మనుషుల మాటలు మీరు ఎంత మాత్రం కూడా నమ్మకండి, వాళ్ళ మాటలు ఎంత మాత్రం కూడా పడకండి, దైవ గ్రంథాలు ఏం బోధిస్తున్నాయో చూడండి, చివరిగా వచ్చినటువంటి ఖురాన్ ఏం బోధిస్తుందో చూడండి, మానవాళి అందరినీ కూడా ఒకే విధంగా ఉండమని బోధిస్తుంది, కలిసి ఉండమని బోధిస్తుంది, అందరూ కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ జీవితం గడపమని బోధిస్తుంది. ఎందుకంటే జీవితం అత్యంత విలువైనది, అమూల్యమైనది, అత్యంత అల్పమైనది కూడా. ఎన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతాం ఇక్కడ తెలియదు, ఈ రోజున ఉన్నది. నేను ఈ రోజున మీ ముందు ఈ టీవీలో సిసిసి ద్వారా మీ ముందు నేను ప్రసంగిస్తున్నాను, తర్వాత నేను ఉంటానో లేదో తెలియదు, ఆ దైవానికి తప్ప. ఈ విధంగా ఇంత అల్పమైనటువంటి జీవితాన్ని పొందినటువంటి మనిషి ఈ కొద్ది రోజుల పాటు ఉన్నటువంటి జీవితంలో కులాల పేరిట, మతాల పేరిట, తినే తిండి పేరిట ఈ రోజున మరి విభేదాలను సృష్టించుకుని పడిపోతే మహాశిలారా, అంతకు మించినటువంటి దురదృష్టం ఇంకోటి ఉన్నదా? కాబట్టి కొంతమంది ఉంటారు, వాళ్ళకి సామరస్యత, కలిసి ఉండడము, ప్రేమగా ఉండడము వాళ్ళకి ఎంతమాత్రం కూడా రుచించదు. ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పబ్బాలు ఉడకవు, వాళ్ళకి అధికారం రాదు, కాబట్టి వాళ్ళ అధికారం కోసము మనుషులను విడదీస్తూ ఉంటారు. కానీ సత్య ప్రేమికులు, ధర్మ ప్రేమికులు, దైవాన్ని ప్రేమించేవారు, వారు మానవులందరూ కూడా సమానమే అని భావిస్తారు. ఈ సందర్భంలో గురుజాడ అప్పారావు గారి యొక్క కవితను కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకంటే సహజంగా ఇప్పుడు మనకు దేశభక్తి పేరిట అనేక రకాల నినాదాలు మనకు వినబడుతున్నాయి. ఆయన చెప్తారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మరి ఏదైనా మీరు ఒట్టి మాటలు కట్టి పెట్టవోయ్, గట్టి మీద తలపెట్టవోయ్. మన దేశంలో అనేక సమస్యలు ఈరోజున ఉన్నాయి, ఆకలి బాధలు, రైతుల ఆత్మహత్యలు. మహాశిలారా, పేపరు మనము తెరిచిన దగ్గర నుండి అనేక రకాల ఆపదలు మనకు కనబడుతున్నాయి. నల్లధనం రూపంలో మరి దేశ సంపద అంతా కూడా వేరే చోటకు తరలిపోవడం, అనేక సమస్యలు మనకు ఉన్నప్పుడు నినాదాల గురించి, వాటి గురించి ఈ విధంగా విభేదాలు సృష్టించడం ఏదైనా అర్థం ఉన్నదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేశంలో ఉన్నటువంటి దేశం అంటే ఏమిటి మహాశిలారా? మనము కల్పించుకున్నటువంటి ఒక ఆకారమా? కాదు కదా. దేశం అంటే మనమందరం, మీరు నేను. దేశం అంటే కులమతాలకు అతీతంగా మానవులందరినీ ప్రేమించగలగడమే నిజమైనట్టు దేశప్రేమ, దేశభక్తి. మహాశిలారా, ముస్లింలలో దేశభక్తి అనేది వాళ్ళ విశ్వాసంలో ఒక భాగము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, దేశాన్ని ప్రేమించడం అంటే అది విశ్వాసంలో ఒక భాగం అన్నారు. కాబట్టి దేశం పట్ల ప్రేమ గుండెల్లో ఉండాలి, ఆచరణలో మనం చూపించాలి, ఆచరణలో చూపించాలి. సాటి మానవుణ్ణి, అతను ఏ మతానికి చెందినవాడైనా, ఏ కులానికి చెందినవాడైనా, ఏ ప్రాంతానికి చెందినవాడైనా, సాటి మనిషిని, సాటి దేశవాసిని మరి ప్రేమించాలి, వాడి అవసరంలో ఆదుకోవాలి. ఇది నిజమైనటువంటి దేశభక్తి, ఇది నిజమైనటువంటి దేశప్రేమ. మహాశిలారా, మీకు తెలియనటువంటి ఒక విషయం చెప్తాను. ప్రతి ముస్లిం సోదరుడు కూడా ప్రతిరోజు కూడా 5 పూటలు అతను నమాజ్ను ఆచరిస్తాడు. ఈ 5 పూటల్లో కూడా సుమారు 100 సార్లు తన నుదుటిని ఈ నేలపై ఆనిస్తాడు. ఆ దైవానికి కృతజ్ఞతగా ఈ నుదుటిని తన నేలపై ఆనిస్తాడు. ఈ రోజున మనం చూస్తున్నాము, దేశం పట్ల ప్రేమ, దేశభక్తి అది అని చెప్పేసి నినాదులు ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా రోజులో కనీసం ఒక్కసారైనా ఈ నుదుటిని తమ ఈ నేల ముందు ఆనుస్తారా మహాశైలరా? కానీ సుమారు 100 సార్లు, రోజుకి 100 సార్లు ప్రతి ముస్లిం సోదరుడు కూడా తన నుదుటిని ఈ నేల ముందు ఆంచి ఆ దైవానికి కృతజ్ఞత అర్పించుకుంటాడు. కాబట్టి మహాశిలారా, ఈ దేశభక్తి, ఈ దేశ ప్రేమ అనేది మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. మాటలు అయితే చాలామంది చెప్తారు, చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తుంటారు, కానీ నిజమైనటువంటి దేశ ప్రేమ, దేశభక్తి మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. సాటి మనిషిని ప్రేమించడంలో ఉండాలి, సాటి మనిషిని ఆదుకోవడంలో ఉండాలి, సాటి మనిషిని మనము అతని బాధల నుండి బయటకు తీసే విధంగా చేసే ప్రయత్నాల్లో మనకు ఉండాలి. మనం చూస్తాము, స్వాతంత్ర సమర పోరాటం,
దీన్ని మొట్టమొదటిగా 1857 సంవత్సరంలో ప్రారంభించిందే ముస్లిం సోదరులు. సిపాయిల తిరుగుబాటు అని చెప్పేసి మనం వింటాం. సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైనదే ముస్లిం సిపాయిల తిరుగుబాటు నుండి ప్రారంభమవుతుంది. ఈ విధంగా స్వాతంత్రం అంతా కూడా స్వాతంత్ర పోరాటంలో హిందువులు ముస్లింలు కలిసికట్టుగా పోరాడిన కారణంగానే మనకు స్వాతంత్రం సిద్ధించింది. కానీ ఈరోజున మనం వింటున్నాము స్వాతంత్ర పోరాటంలో ఎక్కడ కూడా లేనటువంటి వాళ్ళు ఈరోజున దేశభక్తి నినాదాలు ఇస్తున్నారు, దేశం పట్ల మాకే పేటెంట్ హక్కు ఉన్నది అని చెప్పేసి భావిస్తున్నారు, ఈ విధంగా ప్రజలను మభ్యపెడుతున్నారు, వాళ్ళను విభేదాలకు నెట్టుతున్నారు మనం చూస్తున్నాం. అయితే ఎవరు ఎంతగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మన మనస్సు అనేది ఒకటి ఉంది, మనస్సాక్షి ఒకటి ఉంది. ఈ మనస్సు సత్యాన్ని ప్రేమిస్తుంది, ఈ మనస్సు మరి మంచిని ప్రేమిస్తుంది. ఈ మంచిని సత్యాన్ని ప్రేమించే వాళ్ళు వాళ్ళ మాయాజాలను అంత మాత్రం కూడా పడరు. ఒకవేళ ఆ విధంగా పడినట్లయితే మన సమాజం ఎప్పుడూ కూడా ముక్కచక్కలైపోయేది. కానీ దైవం యొక్క కారుణ్యం, అనంతమైనటువంటి కారుణ్యం కారణంగా మనమందరం కూడా ఈ విధంగా ఎన్ని విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా మనం కలిసికట్టుగా ఉంటున్నాము అంటే అది ఆయన యొక్క దేవుని కారుణ్యమే. మన ప్రధానంగా మన భారతదేశంలో మన హైందవ సోదరులు ఉన్నటువంటి ఆ మంచితనము, ఆ ప్రేమ కారణంగానే మహాశైలరా ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఐకమత్యం అనేది ఎంత మాత్రం కూడా మనల్ని ఎవరు కూడా విడదీయలేరు. ఎందుకంటే అనాది నుండి కూడా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ కలిసికట్టుగానే మనం ఉన్నాము. మరి చాలా అత్యల్పమైనటువంటి జీవితము, ఈ జీవితంలో మనం చేయవలసినటువంటి అనేక పనులు ఉన్నాయి. మరణం తర్వాత రాబోయే మా ఒక శాశ్వతమైనటువంటి జీవితం ఉన్నది, దాని గురించి మనం ఆలోచన చేయాలి. దాన్ని అందులో సాఫల్యం సాధించాలి అంటే మనకున్నటువంటి అమూల్యమైనటువంటి జీవితం ఒక్కటే మహాశైలర. లేదు ఇది కాకపోతే ఇంకొకటి చూసుకుందాము అనడానికి లేదు. ఒకే ఒక్కసారి మనకు అవకాశం వచ్చింది ఈ జీవితము. ఈ జీవితాన్ని మనము శాశ్వతమైనటువంటి స్వర్గాన్ని సాధించడం కోసం కృషి చేయాలి. ఈ విభేదాల్లో పడి, ఈ గొడవల్లో, ఈ కోటాటల్లో మనం పడినట్లయితే మహాశైలరా ఈ ప్రపంచము నాశనం అవుతుంది, పరలోకం కూడా నాశనం అవుతుంది. కాబట్టి ఈ విభేదాలను అన్నింటినీ కూడా పక్కన పెడదాము. ఇంకా ప్రధానంగా మనము చేయవలసినటువంటి విధి ఏమిటంటే ఈ భూమిపై మహాశైలరా మానవ నిర్మిత చట్టాలు చోటు చేసుకుని ఉన్నాయి. తద్వారా ఏం జరుగుతుంది, ఎవరికి ఏ విధమైనటువంటి హక్కులు సమానమైనటువంటి హక్కులు లభించడం లేదు, విభిచారము, అశ్లీలత రాజ్యం వెళుతున్నాయి. ఈ విధంగా ఈ విధమైనటువంటి నైతిక చెడులు, నైతిక రుగ్మతలు, సాంఘిక రుగ్మతలతో కూడినటువంటి ఈ సమాజాన్ని మనము బాగుపరచుకోవాలి అంటే ఇక్కడ మనము దైవధర్మ సంస్థాపన ఒక్కటే మనకు మార్గము. కాబట్టి దైవధర్మం ఎప్పుడైతే ఈ భూమి మీద మరి సంస్థాపించబడుతుందో అప్పుడు మానవాళ్ళందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. విభిచారం అనే ఈ అశ్లీలత కానీ, విభిచారం కానీ, ఈ నైతిక చెడులనేవి ఉండవు. ఇంకా ప్రధానంగా మద్యం అనేది ఉండదు. ఈ విధంగా మహాశైలరా ఈ విధంగా మరి ఉన్నతమైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి సమాజం యొక్క సంస్థాపన జరగాలి అంటే ముందుగా నైతికంగా మనం అందరం కూడా మారాలి. ఎందుకంటే సమాజం అంటే మనం అందరం కూడా కలిస్తేనే సమాజం అవుతుంది. కాబట్టి ముందుగా మనలో నైతికత రావాలి. ఈ నైతికత ఏ విధంగా వస్తుంది, దైవభీతి కారణంగానే వస్తుంది. ఎందుకంటే మరి మహాశైలరా ఈ ప్రపంచంలో ఒక మనిషిని మార్చే మహత్తరమైనటువంటి శక్తి ఏదైనా ఉన్నది అంటే అది అతనిలో ఉన్నటువంటి దైవభీతి మాత్రమే. ఏ మందు, ఏ మాకు కూడా అతన్ని ఏ విధంగా కూడా మార్చలేదు. నేను నా ప్రభువు ముందు నిలబడబోతున్నాను, నేను సమాధానం చెప్పుకోబోతున్నాను, నేను చేసిన ప్రతి పనికి నేను సమాధానం చెప్పుకోవాలి అన్న స్పృహ ఎప్పుడైతే మనిషిలో కలుగుతుందో, జవాబుదారీతనం ఎప్పుడైతే మనిషిలో వస్తుందో అప్పుడు మాత్రమే అతను మారే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి మార్పును మహాశైలరా అంతిమ దైవగ్రంథం ఖురాన్ మరియు అంతిమ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాల ద్వారా మనకు కలుగుతాయి. ఎందుకంటే ప్రతిఫలాపేక్ష పరలోక ప్రాప్తి, అదేవిధంగా దైవం యొక్క సంతృప్తి, ఆయన ఇష్టపడము, అదేవిధంగా మరణం తర్వాత రాబోయే జీవితంలో సాఫల్యము, ఈ విషయాలే మనిషిని ఇక్కడ ముస్లిం సోదరుని ప్రేరేపిస్తుంటాయి. అంతే తప్పించి ప్రపంచంలో దక్కే సుఖాలు కానివ్వండి, లేకపోతే పేరు ప్రఖ్యాతుల గురించి అతను ఎంత మాత్రం కూడా పాకులాడాడు. సరే మహాశైలరా, మనము ఈ ఎపిసోడ్లో మరి ఖురాన్ గురించి తెలుసుకున్నాము. ఇది మానవాళికి దైవం పంపినటువంటి చివరి గ్రంథము. మరి ఇది పూర్వపు గ్రంథాలను ఇది సమర్థిస్తుంది, అవి నిజమని బలపరుస్తుంది. ఇందులో దైవము మరి ఒక కోడ్ ఆఫ్ లైఫ్ అంటే జీవితాన్ని ఏ విధంగా మనము గడపాలి, ఒక సంపూర్ణమైనటువంటి జీవిత విధానాన్ని ఈ గ్రంథంలో మనకు సూచించడం జరిగింది. దీని గురించి మరికొన్ని విషయాలు మనము వచ్చే ఎపిసోడ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా ఈ ఎపిసోడ్లో మనము ప్రవక్త ముహమ్మద్ వారి గురించి తెలుసుకున్నాము. ఆయన ముస్లింల ప్రవక్త కాదు, మానవాళి ప్రవక్త. అదేవిధంగా
మరి మహాశిలారు ఇంకా మనం తెలుసుకున్నటువంటి అంశం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ వారి గురించి అనేక వేదాలు ఉపనిషత్తుల్లో కూడా ఆయన గురించి భవిష్యత్ ప్రవచనాలు ఉన్నాయి అని చెప్పేసి ఈయన కొత్త ప్రవక్త కాదు, అనాది నుండి మనకు వేదాలు బోధిస్తున్నటువంటి భవిష్యత్ భవిష్యత్ సూచనలతోటి మనకు చెప్పినటువంటి ప్రవక్త ఈయన అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మరికొన్ని విషయాలు మహాశిలారా మరి వచ్చే ఎపిసోడ్స్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఇంకా ఏదైనా అపోహలు కానివ్వండి, ఇంకా ఏదైనా సమాచారాన్ని మీకు సమాచారం కావాలి అంటే కింద ఫోన్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా మరి ప్రతి ఆటోలో ఆటో వెనుక ఒక స్టిక్కర్ కూడా ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము, ఇస్లాం సందేశం అనే స్టిక్కరు. మరి దాని కింద కూడా ఫోన్ నెంబర్లు ఉంటాయి, అది కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మరి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో బుక్ స్టాల్స్ను కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము, సమాచారాన్ని ఇంకా ఎక్కువగా అందజేయాలనే ఉద్దేశంతో అక్కడ కూడా మీరు సమాచారాన్ని సేకరించవచ్చు. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో అపోహలు అపార్థాలు ఏదైనా ఉంటే మనం తొలగించుకుని సత్యధర్మాన్ని నిజధర్మాన్ని అనుసరించే మరి ఆ శక్తి సామర్థ్యాలను జ్ఞానాన్ని సృష్టి ప్రభు ఆ దైవం అందరికీ కూడా ప్రసాదించుగాక. వాఖిరు దవానా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్.